హాయ్ వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్, ఇట్స్ మీ శ్రీలత వర్ధన్. టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ హైపర్ టెన్షన్ అండ్ హైపోటెన్షన్. హై బీపీ గురించి, లో బీపీ గురించి ఈరోజు మనం ఈ టాపిక్ లో తెలుసుకుందాము. సో వాట్ ఈస్ హైపర్ టెన్షన్? బ్లడ్ ప్రెషర్ ఇస్ ద ఫోర్స్ ఆఫ్ సర్క్యులేటింగ్ బ్లడ్ అగేనిస్ట్ ద వాల్స్ ఆఫ్ ద బాడీ ఆర్టరీస్. అంటే హైపర్ టెన్షన్ ఎప్పుడు ఎక్కువ నమోదు అవుతుందంటే, బ్లడ్ అనేది నార్మల్ గా ఫ్లో అవ్వకుండా ఎక్సెస్ వేగంతో స్పీడ్ గా బ్లడ్ వెల్ సర్క్యులేట్ అయినప్పుడు మనకి హై బీపీ అనేది నమోదవుతుందండి. ఈ హై బీపీని మనం ఎప్పుడు డయాగ్నోసిస్ చేసుకుంటాం? ఎలా డయాగ్నోసిస్ చేసుకుంటాం అంటే, హైపర్ టెన్షన్ అనేది నార్మల్ రేంజ్ ఎంత అంటే 120/80 mmHg. సో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకి 120/80 కాకుండా ఎక్కువ వచ్చినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ 140/100 or 140/90 ఉంటే మాత్రం అది మనం హై బీపీగా పరిగణించవచ్చు. వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ హైపర్ టెన్షన్? సీవియర్ హెడ్ఏక్, చాలా హెడ్ఏక్గా ఉంటుందండి. నోస్ బ్లీడ్, ముక్కులోంచి రక్తం రావడం అలాంటివి ఉంటుంది. కన్ఫ్యూషన్, మనం ఆ తలనొప్పిలో ఎక్కువ ఏం చేస్తామో ఎలా చేస్తామో తెలియదు, సో కన్ఫ్యూషన్ ఉంటుంది. విజన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సరిగా కనపడకపోవటం లేదా డబుల్గా కనిపించడం అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. చెస్ట్ పెయిన్ ఉంటుందండి. డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ తీసుకోవడానికి చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్, సో ఈ హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు హార్ట్ బీట్ అనేది ఒక్కోసారి ఎక్కువ నమోదవుతుంది, ఒక్కోసారి తక్కువ నమోదవుతుంది. బ్లడ్డింగ్ యూరిన్, మనం యూరిన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ చూస్తాం అందులో. ఇవి అండి హైపర్ టెన్షన్ లో మనం చూసే సింటమ్స్. సో వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఇన్ హైపర్ టెన్షన్? సాల్ట్ కన్సెప్షన్, సాల్ట్ ఎక్కువగా తీసుకోవడం. సో సాల్ట్ తక్కువగా అయినా తీసుకోవాలి, లేదా మొత్తానికి తీసుకోకుండా ఉంటే ఇంకా మంచిది. లో ఇంటేక్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తక్కువగా తీసుకోవడం వల్ల. సాచురేటెడ్ ఫ్యాట్ అంటే ఆయిల్లో వేపుడు పదార్థాలు, బయట జంక్ ఫుడ్ అలాంటివి అవాయిడ్ చేస్తే చాలా మంచిది. బాగా వెయిట్ ఉన్న వాళ్ళు, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, సిగరెట్ స్మోకింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ లేని వాళ్ళలో, ఒకటే దగ్గర ఉండి పని చేయడం లేదా అటు ఇటు నడవకుండా ఉండడం వల్ల కూడా హైపర్ టెన్షన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్. వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్? అంటే హైపర్ టెన్షన్ ఉండడం వల్ల ఇంకా వేరే ఏ హెల్త్ ప్రాబ్లమ్స్, ఏ హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయో చూద్దాము. హార్ట్అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. అండ్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బ్లైండ్నెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇంకా చాలా అదర్ కాంప్లికేషన్స్ ఉంటాయండి. ఇవి కాన్సిక్వెన్సెస్. హౌ టు ప్రివెంట్ హైపర్ టెన్షన్? రెడ్యూస్ సాల్ట్ ఇంటేక్, సాల్ట్ ఇంటేక్ అనేది తక్కువగా తీసుకోవాలి లేదా కంప్లీట్గా అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఈట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. అండ్ వేపుడు పదార్థాలు, జంక్ ఫుడ్ అలాంటివి కంప్లీట్గా అవాయిడ్ చేస్తే మంచిది. మందు తాగడం, సిగరెట్ తీసుకోవడం అవాయిడ్ చేయాలి, దానివల్ల హైపర్ టెన్షన్ అనేది తగ్గుతుంది. అండ్ ఫిజికల్ యాక్టివిటీ, డైలీ వాకింగ్, జాగింగ్, యోగా లాంటివి చేయటం వలన హైపర్ టెన్షన్ని మనం కొంచెమైనా నివారించవచ్చు. హౌ టు డిటెక్ట్ హైపర్ టెన్షన్? హైపర్ టెన్షన్ మనకి ఉందా లేదా అనేది ఎలా నిర్ధారణ చేసుకోవాలి? హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలి. సిగ్నో మానోమీటర్ ద్వారా మన బీపీ అనేది చెక్ చేస్తారు. 120/80 అనేది నార్మల్, 120 కంటే ఎక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ 140/90 or 140/100 ఉంటే హై బీపీగా పరిగణించవచ్చు. 120ని అప్పర్ పార్ట్ని సిస్టోలిక్గా, 80 లోవర్ పార్ట్ని డయాస్టోలిక్గా కొలుస్తాము. సో సింటమ్స్ ఉంటేనే బీపీ ఉన్నట్టు కాదండి, కొంతమందిలో సింటమ్స్ లేకుండా కూడా హై బీపీ నమోదవుతుంది. హౌ టు కంట్రోల్ హైపర్ టెన్షన్? ఫాలో మెడికల్ అడ్వైజెస్. డాక్టర్ ఏదైతే మనకి అడ్వైజెస్ ఇస్తారో దాన్ని కంపల్సరీ ఫాలో అవ్వాలి. అండ్ చేంజ్ ద లైఫ్ స్టైల్. సో మనం ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు వాకింగ్, జాగింగ్, ఫుడ్లో చేంజ్ చేసుకోవడం ఇవన్నీ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. మెడిసిన్స్ తీసుకోవాలి రెగ్యులర్గా. ఏదైతే బీపీకి డాక్టర్ సజెస్ట్ చేస్తాడో ఆ మెడిసిన్స్ అనేవి రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. బ్లడ్ ప్రెషర్ ఉందా లేదా, తగ్గిందా పెరిగిందా అనేది రెగ్యులర్గా బీపీ చెక్ చేయించుకుంటూ ఉండాలి. రెడ్యూస్ ద స్ట్రెస్ మేనేజ్మెంట్, అంటే మనం ఒకవేళ మనకి స్ట్రెస్ ఉన్నట్టయితే దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పిల్లలతో ఆడుకోవడం లేదా పాటలు వినడం ఇలాంటివి చేయడం వల్ల స్ట్రెస్ అనేది కొంతవరకు తగ్గుతుంది. సో ఇప్పుడు తెలుసుకున్నాం కదా హైపర్ టెన్షన్ అంటే ఏంటో. సో నెక్స్ట్ గో టు ద హైపోటెన్షన్, లో బీపీ అంటే ఏంటో తెలుసుకుందాము. లో బీపీ ఎందుకు వస్తుందంటే, బ్రెయిన్కి సరిపడా రక్త ప్రసరణ జరగనప్పుడు, కావలసినంత రక్తం బ్రెయిన్ రిసీవ్ చేసుకోలేనప్పుడు ఈ లో బ్లడ్ ప్రెషర్ అనేది వస్తుంది. సో ఈ లో బ్లడ్ ప్రెషర్లో మనకి మెయిన్ కనబడే సింప్టమ్ ఏంటంటే కళ్ళు తిరిగి పడిపోవడం. ఎందుకు కళ్ళు తిరిగి పడిపోతాం అనేది, రక్త ప్రసరణ బ్రెయిన్కి జరగదు కాబట్టి ఆటోమేటిక్గా కళ్ళు తిరుగుతాయి. సో దీన్ని లో బీపీగా
పరిగణిస్తాము. వాట్ ఆర్ ద కామన్ కాజెస్ వి సీన్ ఇన్ హైపోటెన్షన్. హైపోటెన్షన్ లో ఏమేమి కాజెస్ చూస్తామంటే, ఎవరికైనా ఫ్యామిలీలో లో బీపీ ఉండడం లేదా ఏదైనా మెడిసిన్ తీసుకున్నప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల లో బీపీ రావడం. వాట్ ఆర్ ద సింప్టమ్స్ ఆఫ్ లో బ్లడ్ ప్రెషర్. సింప్టమ్స్ ఏం కనిపిస్తాయంటే, డిజీనెస్ ఆర్ లైట్ హెడ్ఏక్, కళ్ళు తిరగడం లేదా లైట్ గా తలనొప్పి ఉండడం, నాసియా, వామిటింగ్ వచ్చిన ఫీలింగ్ ఉండడం. డిహైడ్రేషన్ కెన్ కాజ్ సమ్ టైమ్ ఇన్ లో బ్లడ్ ప్రెషర్ ఆర్ హై బ్లడ్ ప్రెషర్ ఆల్సో. ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, మనం చేసే పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. బ్లర్డ్ విషన్ అంటే ఒకటి రెండుగా కనిపించడం. కోల్డ్ ఉంటుంది లేదా పెయిల్ స్కిన్ ఉంటుంది. ఇవి మనం లో బ్లడ్ ప్రెషర్ లో చూసే సింప్టమ్స్. మెడికల్ కండిషన్స్ దట్ కెన్ కాజ్ లో బ్లడ్ ప్రెషర్. ఏ మెడికల్ కండిషన్స్ లో బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా చూస్తాము? ప్రెగ్నెన్సీలో. ప్రెగ్నెన్సీలో హై బ్లడ్ ప్రెషర్ ఉండొచ్చు, లో బ్లడ్ ప్రెషర్ ఉండొచ్చు. హార్ట్ ప్రాబ్లమ్స్, ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్, డిహైడ్రేషన్, బ్లడ్ లాస్, సివియర్ ఇన్ఫెక్షన్. సివియర్ ఇన్ఫెక్షన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సెప్టిసీమియా. సివియర్ అలర్జిక్ రియాక్షన్. ల్యాక్ ఆఫ్ న్యూట్రియన్స్ ఇన్ యువర్ డైట్. ఈ లో బీపీ అనేది లోవర్ దాన్ 90 mm ఆఫ్ మెర్క్యూరీ ఫర్ ద టాప్ నెంబర్ సిస్టోలిక్, 60 mmHg ఫర్ బాటమ్ నెంబర్ డయాస్టోలిక్. సో అప్పర్ నెంబర్ వచ్చేసి 90, లోవర్ నెంబర్ వచ్చి 60 గా ఉన్నప్పుడు మనం లో బీపీగా పరిగణిస్తాము. 90/60 mmHg ఇస్ ద లో హైపర్ టెన్షన్. సో మనం బీపీ చెక్ చేయించుకున్నప్పుడు 120/80 అనేది నార్మల్, 140/90 కంటే ఎక్కువ ఉంటే హై బీపీగా, 90/60 కంటే తక్కువ ఉంటే లో బీపీగా పరిగణిస్తాము. సో మీకు ఇలాంటి ఏమైనా సింప్టమ్స్ ఉన్నట్లయితే ఒకసారి చెకప్ చేయించుకుంటే మంచిది. సో ఇదండి ఇవాల్టి టాపిక్. ఇంకా మరెన్నో టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీలతావర్ధన్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్.